कल चुनाव कदा इनके सूपर उ चाल वेलकम बैक टू चैनल महालक्ष्मी सर्दरा अंदर की नमस्ते एला उन्नारु नेनैते चाला बागुन्नानु ఈ రోజు ఏంటంటే మటన్ కర్రీ చేయబోతున్నానండి. మటన్ కర్రీ విలేజ్ స్టైల్లో ఎలా ఉంటుంది అనేది మీకు చూపించబోతున్నాను. విలేజ్లో మటన్ ఎలా వండుతారు, ఇంకా అలాగే ఇందులో మసాలా అసలు ఏమి వేయనండి. మసాలా వేయకుండా ఓన్లీ కారం, ఉప్పు, ఉల్లిపాయలు, టమాటీ కూడా వేయను. ఏం వేస్తాను అనేది మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా స్టార్ట్ చేసుద్దాం. గెట్ స్టార్టెడ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మటను హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి ఇందులో ఏమేమి వేయాలనేది మీకు ఒక్కొక్కటి వేసి చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇందులో అల్లం వేస్తామండి, చూస్తున్నారు కదా. ఈ అల్లము నేను ఈ హాఫ్ కిలో దీంట్లో అల్లం అయితే వేసేస్తాను ఫ్రెండ్స్. చూస్తుండండి, ఇలాగా నేను అల్లం వేసాను. దాని తర్వాత ఇందులో కారం కొంచెం వేయాలండి, అంటే కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది మటన్కి. అలాగే రెండు మూడు స్పూన్లు అయితే నేను కారం వేస్తున్నాను. ఇంకా పసుపు వేస్తాను ఫ్రెండ్స్, మీరు కొంచెం దగ్గరగా చూసేయండి. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అనేది మీరు చూసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇందులో కొంచెం పసుపు కూడా వేస్తాను, చూస్తున్నారు కదా. పసుపు, కారం, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రస్తుతానికి వేసాను. అలాగే తగినంత సాల్ట్ అయితే వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఇలాగే ఇందులో ఇప్పుడు మనం ఉల్లిపాయలు అండి, చూస్తున్నారు కదా, కొంచెం పెద్ద ఉల్లిపాయలు వేసేయాలి ఈ మటన్లో. ఈ పెద్ద ఉల్లిపాయలన్నీ కూడా ఇలాగా నేను వేసేస్తున్నానండి. ఒక 5 ఆనియన్స్ అయితే మనకు సరిపోతుంది. ఇంకా ఇది ఎలా చేయాలనేది ఇంకా చూసేయండి. ఇంకా ఆయిల్ అండి, నేను ఆయిల్ తీసుకున్నాను, చూస్తున్నారు కదా. ఇలా ఆయిల్ తగినంత, కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది మటన్కి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనం ఈ ఉల్లిపాయలు ఇదంతా కూడా ఇలాగా కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుందండి. మీకు అనిపిస్తుంది ఇది కష్టమేమో అని, కానీ చాలా ఈజీ చేసుకోవడం. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేనైతే మొత్తం ఇలాగా చక్కగా మటన్కి పట్టేటట్టు కలుపుకుంటున్నాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ మటన్ కర్రీ ఎలా ఉండాలనేది మీకు చూపించేస్తాను, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా నేను స్టవ్ వెలిగించుకుంటున్నాను ఫ్రెండ్స్. స్టవ్ అయితే వెలిగించాను. ఇందులో నేను ఆల్రెడీ అన్నీ కలిపేశాను ఫ్రెండ్స్. ఇంకా కావాలనుకుంటే కొంచెం మనం ఆయిల్ అయితే వేసుకోవచ్చు. చూడండి, నేను ఇంకొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆల్రెడీ ఇందులో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను కలిపేశాను. ఇప్పుడు ఈ ఆయిల్లోని ఇది బాగా మగ్గాలన్నమాట. చూస్తూ ఉండండి, మీకు అర్థమైపోతుంది. ఇంకైతే ఇప్పుడు వేడెక్కుతుంది ఫ్రెండ్స్. ఇది కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఈ మిశ్రమాన్ని అనేది వేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, కొంచెం అయితే నేను వేడెక్కింది. ఇప్పుడు నేను కొంచెం మిశ్రమాన్ని అయితే వేసేస్తున్నాను. మొత్తం కూడా వేస్తాను ఫ్రెండ్స్. ఇంకా బాగా ఇదంతా కూడా కలపాలి ఫ్రెండ్స్. కలిపి ఇది ఒక 5 మినిట్స్ వరకు మగ్గాలి. మీరు చూడండి దగ్గరగా, చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కలపాలి ఫ్రెండ్స్. ఇంకా కలిపిన తర్వాత ఇది కొంచెం మూత పెట్టుకోవాలండి. అంటే మనం ఈ ఏదైతే కుక్కర్ మూత ఉంటుందో అదే పెట్టాలి. ఇది కుక్కర్లోనే వండుకోవాలండి, నేను చెప్పిన కూర అయితే. ఇలా 5 మినిట్స్ వరకు మగ్గాలి ఫ్రెండ్స్. బాగా మగ్గిన తర్వాత, బాగా వేగిన తర్వాత ఇంకా ప్రాసెస్ అనేది మీకు చెప్తాను. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ వరకు ఉంచుదామండి. ఇంకా మటన్ కర్రీ ఇలా వండుకుంటే సూపర్ ఉంటుంది, అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీకు చూపిస్తాను, 5 మినిట్స్ వరకు అయితే ఆపుదాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా 5 మినిట్స్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే చూస్తున్నారు కదా కర్రీ లోపల ఎలా ఉడికింది అనేది మీకు చూపించేస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం కూడా ఇంకిపోయే వరకు మనం కలుపుకుంటూ బాగా వేగాలి. అంటే సగం కర్రీ ఇక్కడ అయిపోయినట్టు ఉండాలన్నమాట. ఓకే, ఈ విధంగా ఇందులో ఏమేస్తానో చూసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్టు,
పసుపు ఉప్పు కారం, మసాలా అయితే వేయలేదు. అది ఇంట్లో చేసుకున్న మసాలా కారం అండి. అది నేను లింక్ డిస్క్రిప్షన్లో కావాలంటే ఇస్తాను. నేను చేసుకున్నాను ఇంట్లోనే, అదైతే వేసాను. ఇంకా మసాలా అయితే ఏమీ వేయలేదు. బాగా అంటే మూత పెడుతూ తీస్తూ బాగా వేపుకున్నాను అంతే. ఇప్పుడు ఇందులో మనకి వేయవలసింది ఏంటంటే వాటర్. ఇంకా వాటర్ సరిపడే వాటర్ వేసేస్తామండి. ఈ వాటర్ వేసిన తర్వాత మనం ఉప్పు ఎంత సరిపోయింది అనేది ఒకసారి అయితే చూసేసుకుందాము. టేస్ట్ సూపర్ ఉంది. సాల్ట్ కూడా సరిపోయింది. ఇంకొంచెం వేద్దాం. వేడి మీద కొద్ది చప్పగా అనిపిస్తుంది. కొంచెం అయితే వేసాను ఫ్రెండ్స్. ఇంకా బాగా కలిపిస్తుందాము. ఇందులో మనం దించుకునే తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే నేను కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నానండి. మాంసం లేతగా ఉంటే 5 విజిల్ అయితే చాలు, లేదు కొంచెం ఇదిగా అంటే ముదరుగా ఉంటే ఒక 10 విజిల్ అయితే బాగుంటుంది. నేనైతే ఒక 7-8 విజిల్స్ అయితే ఉంచుకుంటాను. అయిపోయిన తర్వాత ఇది తిని టేస్ట్ ఎలా ఉందో చూపించేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ అయిపోయిన తర్వాత చూసేద్దాం. బాయ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ చెప్పు. హాయ్. ఈరోజు మటన్ కర్రీ చేశాను కదా విలేజ్ స్టైల్లో, కర్రీ విజిల్ తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ చూసి చెప్తారు ఎలా ఉందో. అయితే నేనైతే కర్రీ నీకు వేస్తాను, టేస్ట్ అయితే ఎలా ఉందో చేస్తాను. చాలా రోజుల తర్వాత తినదని చూసారు కదా, చాలా రోజుల తర్వాత లీవ్ వచ్చారు కదా, ఇంక తింటున్నారు. మటన్ కర్రీ అయితే చేస్తాను. తినేనే మరి దాంతో మాట్లాడతాను. ఓకే, తినాలి. టేస్ట్ చూడు, అయితే టేస్ట్ చూసి ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ ఎలా ఉందనేది. చూసేద్దాం. మటన్ కర్రీ కదా అసలే నా ఫేవరెట్. ఎలా ఉంది? ఎక్స్ట్రాడినరీ, నైస్, సూపర్. థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్. ఇంకా నాకు టేస్ట్ చూపించు ఎలా ఉందా అనేది నేను కూడా చెప్పాలి కదా. సూపర్ ఉంది ఫ్రెండ్. నిజంగా సింపుల్గా మసాలా లేకుండా అయితే చేశాను. సూపర్ సూపర్, నిజంగా చాలా బాగుంది, చాలా హైలైట్. అయితే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అయితే మర్చిపోకండి. ఈరోజు అయితే ఇంకా మేము తిన్న స్టార్ట్ చేస్తాం. నటన్ కర్రీ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా సరికొత్త వీడియోలో రసంతో అంటే జ్యూస్ రసం కలిపి తింటున్నారు. సూపర్ ఉంది. ఇంక మేము ఎంజాయ్ చేసేస్తాం. మీరు ఈ మటన్ కర్రీ ఎలా చేయాలో మొత్తం వీడియో అంతా చూసి నేర్చుకొని చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.